టర్నోవర్ 1000 కోట్ల పైన ఉంటుంది. వీళ్ళకి ఇంకా షుగర్స్ మొలాసెస్ వేరే వేరే దీంట్లో సంపాదించి తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. కంపెనీ వాళ్ళు ఫార్మర్ కంపెనీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఇది కూడా చేయాలని ఉద్దేశం చేస్తున్నారు. కానీ బిగ్గెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది షుగర్ అండి. మిగతా వాటికి ఎగ్జాంపుల్ 10 బస్తాలు వేసారు అనుకోండి, దీనికి 7-8 వేస్తే చాలండి. అయితే రైతు చేయాల్సింది అంటే నేను ఇప్పుడు అందరూ చెప్తున్నా, కానీ రేపు చేయాల్సింది ఈ రోజు చేయాలండి. రేపు చేద్దాం అనుకున్న పని పర్టికులర్ గా మిర్చిలో, నేను 30 సంవత్సరాలు మిర్చిలో ఉన్నాను, అప్పటికిప్పుడు పరిస్థితులు మారినాయి. ఈ పొలంలో టెస్ట్ చేస్తే గతంలో ఉన్న సారం తగ్గిపోయింది. ఈ రసాయనికలు వేసి 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 భూమిలో సారం తగ్గిపోయింది. భూమిలో సారం తగ్గిన తర్వాత కొత్త కొత్త రోగాలని బయటపడతాయి. అందుకే భూమిలో సారం పెంచుకుని పంట కూడా మార్చుకోవాలి. అది లాగని ఇవాళ గుంటూరులో 30 సంవత్సరాలు కంటిన్యూగా వేస్తున్నాండి. మిగతా వాటికి ఎగ్జాంపుల్ 10 బస్తాలు వేసారు అనుకోండి, దీనికి 7-8 వేస్తే చాలండి. అయితే రైతు చేయాల్సింది అంటే నేను ఇప్పుడు అందరూ చెప్తున్నా, కానీ రేపు చేయాల్సింది ఈ రోజు చేయాలండి. రేపు చేద్దాం అనుకున్న పని పర్టికులర్ గా మిర్చిలో, నేను 30 సంవత్సరాలు మిర్చిలో ఉన్నాను, అప్పటికిప్పుడు పరిస్థితులు మారినాయి. ఈ పొలంలో టెస్ట్ చేస్తే గతంలో ఉన్న సారం తగ్గిపోయింది. ఈ రసాయనికలు వేసి 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 భూమిలో సారం తగ్గిపోయింది. భూమిలో సారం తగ్గిన తర్వాత కొత్త కొత్త రోగాలని బయటపడతాయి. అందుకే భూమిలో సారం పెంచుకుని పంట కూడా మార్చుకోవాలి. అది లాగని ఇవాళ గుంటూరులో 30 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఈ మిర్చి అన్ని అంటే ఇప్పుడు భూమి అనే రకాలకు వస్తుంది కదా, అన్నిట్లలో సేమ్ అంటుందా ఏమన్నా మార్పులు చేర్పులు? చౌడు భూమి కాకుండా చాలండి, ఏ భూమి అయినా బాగుంటుంది, మిగతా వాటికంటే బెటర్ గా ఉంటుంది. అదే, ఎందుకంటే రైతుకి కావాల్సింది ఏంటంటే కొంచెం తక్కువ పెట్టుబడి ఉండి అన్ని పంటల అన్ని భూములలో కదంతా ఇదిగా ఉందనుకోండి, దాని కదా మెయిన్ ఇంపార్టెంట్ రైతుకి. ఎప్పుడేసారు ఇది ఇది ఏ వెరైటీ ఐడియా ఉందా? ఎల్లరో తేజ, తేజ్ 505505 నంబర్. మీరు ఎప్పుడేసారు గుర్తుందా నాటి సరే నాటిన కానీ చెట్టు ఉంది బాగున్నాను ఫస్ట్ కాపు కాపు చిక్కగా ఉందా పొడవుగా మీకేమో మూడో ప్లేస్ వచ్చేసి బెండ మీద ఉంది, టాప్ లో ఉంది అనమాట. 17 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము మేము. మొత్తం R&D బేస్ మీద అంటే సైంటిస్ట్ అంటే మొత్తం సైంటిస్ట్ బ్రీడర్ సైంటిస్ట్ల మీదనే పనిచేస్తుంది మొత్తం కంపెనీ. రీసెర్చ్ మీద అంటే రీసెర్చ్ చేసిన తర్వాతనే బయటకు వస్తుంది. దాని తర్వాత వైరస్ టాల్ అంటే వైరస్ రాకుండా కూడా దాని మీద ప్రయోగాలు చేసుకుంటూ చిన్నగా ఒక్కొక్కటికి ఒకటి హీల్డింగ్ హై హీలింగ్ వచ్చేటట్టు, అంటే మనము చిల్లో ఇప్పుడు ఉంది కదా గ్యాప్ లేకుండా హై అంటే ఎక్కువ దిగుమతి ఎగుమతి రావడానికి ప్రయత్నిస్తున్నామట కంపెనీ. ఆ విధంగా మనం 17 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరమే కొత్తగా ఇక్కడ ఎంటర్ అయ్యాము గుంటూరులో. లాస్ట్ ఇయర్ నుంచి మా సార్ ద్వారా హరిత ఆగ్రో మనకు బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడల్లా ఈ చిల్లి రావడానికి కూడా కారణం ఆయననే. మా సార్ ఈ ఫార్మర్కి ఇచ్చారు. ఆయన ఎవరు రంగరాజ్ గారు అంట, ఆయన ద్వారా ఈయనకు వచ్చినట్టుంది. మీరేనా ఇట్లా ఇంత దూరం మీ దగ్గరకు వచ్చింది అనమాట. ఇది ఒక మంచి కంపెనీ, ఒక 10 కంపెనీలో ఒక మంచి కంపెనీ అన్నమాట. ఇది దగ్గర 2008 నుంచి స్టార్ట్ అయింది కంపెనీ, 12 సంవత్సరాలు అయింది.